ఏపీలో కొత్త మంత్రులకు శాఖలు, కీలక శాఖలు కోరుకున్న జనసేన. ఆంధ్రప్రదేశ్లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 24 మంది కొత్త క్యాబినెట్లో ఉన్నారు. అయితే కొత్త మంత్రులకు శాఖలు కేటాయింపుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే జనసేన పార్టీ కీలక శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను ఉప ముఖ్యమంత్రిని చేయడంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే పౌర సరఫరాల శాఖకు నాదెండ్ల మనోహర్ ను, పర్యాటక శాఖకు కందుల దుర్గేష్ కు అప్పగించనున్నట్లు చెబుతున్నారు. అలాగే నారా లోకేష్ కు కూడా కీలక ఐటీ, పరిశ్రమల శాఖలు కేటాయించనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులతో చంద్రబాబు సమావేశమై ప్రధానంగా పరిపాలన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. గత జగన్ ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేయాలని మంత్రులకు చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులదే కీలక బాధ్యత అని గమనించాలని, ప్రధానంగా ఓఎస్జీలు, పిఏలు, పిఎస్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచనలు చేశారు. మంత్రుల అభిష్టాలు, వారి సమర్థత మేరకు శాఖలు కేటాయింపు ఉంటుందని, ఇచ్చిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రులదే అన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మేలు చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మరోవైపు ఏపీ మంత్రులకు శాఖలను కేటాయించారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 24 మందికి కేటాయించిన శాఖలు ఇవే అంటూ ఓ లిస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోంశాఖ, నారా లోకేష్ కు ఐటీ పరిశ్రమల శాఖల్ని అప్పగించినట్టు ఉంది.